ఆ అన్నా క్యాంటీన్కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లలో 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది.